కడప జిల్లా పోరుమామిల్ల మండలం ఎంఆర్ఓ ఆఫీస్ ముందు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో పోరుమామిల్లను కరువు మండలాలుగా ప్రకటించాలని, వెలిగోడు నుండి పోరుమామిల్లకు సాగునీరు వెంటనే అందించాలని, సూపర్ సిక్స్ పథకాలు వెంటనే అమలు చేయాలని, జీబీ నగర్ కాలనీ వాసులకు ఇంటి పట్టాలు కల్పించాలని, ట్రూ ఆఫ్ ఛార్జీలను తగ్గించాలని ధర్నా కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా సిపిఎం పోరుమామిల్ల మండల కార్యదర్శి ఎన్ భైరవ ప్రసాద్ రాష్ట్రంలో ఎన్డీఏ పార్టీ 100 రోజులు పైబడి పాలనగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కొనసాగిస్తూ ఉన్నాడని, కడప జిల్లాలోని మండలాలను కరువు మండలాలుగా ప్రకటించాలని వారు డిమాండ్ చేశారు. రాష్ట్రంలో వర్షాలు భారీగా పడినా కానీ రాయలసీమ కరువు ప్రాంతంగా ఉందని, రాయలసీమ మండలాలలోని పోరుమామిల్ల మండలాన్ని కరువు మండలంగా ప్రకటించాలని, పోరుమామిల్ల మండలంలోని అన్ని గ్రామాలలో ఏ చెరువులో కూడా చుక్క నీరు లేదని, వెంటనే వెలుగోడు నుంచి నీరు అందించాలని వారన్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన వెంటనే కరెంటు ఛార్జీలు తగ్గిస్తానని ముఖ్యమంత్రి సదస్సులోనూ వేదికల్లోనూ ప్రకటించడం జరిగింది. కానీ విద్యుత్ ఛార్జీలు పెంచేదానికి సిద్ధం కావడం సిగ్గుచేటని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే సూపర్ సిక్స్ పథకాలు అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు. ఇప్పటికే మన వెలుగోడు ప్రాజెక్టును వెంటనే అభివృద్ధి చేసి టన్నెల్ వేసి మనకు పోరుమామిల్ల చెరువుకు సాగునీరు అందించాలని చెప్పేసి మేము ఎన్నోసార్లు ఇప్పుడు కూడా అందించాలని మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు సూపర్ సిక్స్ పథకాలు అన్నారు కానీ 1-2 చేస్తున్నారు. 3 నెలలు అయిందంటే 100 రోజులు పైబడింది, ఏ కార్యక్రమానికి లేవు. కాబట్టి సూపర్ సిక్స్ పథకాలు వెంటనే అమలు చేయాలని చెప్పేసి సిపిఎం గారు డిమాండ్ చేస్తున్నాం. పేదలు వేసుకున్నటువంటి ఎక్కడైనా ఉన్నే ఆ ఇళ్లకు పట్టాలు ఇచ్చి అక్కడ మౌలిక వసతులు కల్పించాలని చెప్పేసి సిపిఎం ఈరోజు కోరుతా ఉంది. మేము అడిగేది ఏంటంటే